దేవగౌడను ప్రధానిని చేసింది చంద్రబాబు కాదా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకుంటుంటారు. ఆయనకు నిజంగానే చాలా ఘనతలు ఉంటే ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు తనది కాని ఘనతలను కూడా తన ఖాతాలో వేసుకుంటారని ఆయనపై ఓ ముద్ర ఉంది. పెద్ద పెద్ద పనులు చేసిన చరిత్ర ఉన్నప్పటికీ పెద్ద పెద్ద మాటలు చెప్పడంలో కూడా చంద్రబాబు సిద్ధహస్తులు. తాజాగా ఆయన తాను యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నప్పుడు జరిగిన పరిణామాల గురించి గుర్తు చేసుకుంటూ అప్పట్లో దేవేగౌడను తానే ప్రధానిని చేశానని అన్నారు. అంతకుముందు కూడా చంద్రబాబు ఓ సందర్భంలో ఇదే మాట చెప్పారు. తాజాగా మరోసారి ఆయన తన రాజకీయ జీవితానికి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ అదే విషయం చెప్పారు. అయితే దేవేగౌడ మాత్రం వివిధ సందర్భాల్లో తాను ప్రధాని అయిన నాటి రోజులను గుర్తు చేసుకున్నా అందులో ఎక్కడా చంద్రబాబు పేరే ప్రస్తావించిన దాఖలాలు లేవు. అంతేకాదు, తాను కర్ణాటక సీఎం కావడానికి దేశానికి ప్రధాని కావడానికి కూడా కారణం ఓ వ్యక్తి అంటూ ఇంకో పేరు చెబుతున్నారు. మరి చంద్రబాబు చెబుతున్నది నిజమా, లేదంటే స్వయంగా దేవగౌడ చెబుతున్నది నిజమా? చంద్రబాబు తన తాజా ఇంటర్వ్యూలో వాజ్పేయి తొలిసారి ప్రధాని కావడం, ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ప్రభుత్వం కూలిపోవడం, ఆ తర్వాత దేవగౌడ ప్రధాని కావడం గురించి మాట్లాడారు. వాజ్పేయి ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కొత్త ప్రధాని నిర్ణయించే బాధ్యత యునైటెడ్ ఫ్రంట్ తనకు అప్పగించిందని, జ్యోతి బసు, సుర్జిత్ సింగ్ బర్నాలా, ములాయం లాలు వంటి అందరినీ ఒప్పించి ప్రధానిని డిసైడ్ చేస్తానని ఆయన చెప్పారు. అప్పుడు ప్రధాని అంటే దేవగౌడ కానీ, దేవగౌడ సరిగ్గా 4 రోజుల కిందట అంటే 2018 జనవరి 27న ఏం చేశారో తెలుసా? తాను కర్ణాటక సీఎం కావడానికి, దేశానికి ప్రధాని కావడానికి ఒడిశా మాజీ సీఎం బిజు పట్నాయక్ కారణమని చెప్పారు. దేవగౌడ ఈ మాట చెప్పే సమయానికి ఆ సమావేశంలో బీజేపీ కురువృద్ధుడు ఎమ్మెల్యే అద్వానీ, కాంగ్రెస్ కురువృద్ధుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కమ్యూనిస్ట్ నేత సీతారాం యేచూరి కూడా ఉన్నారు. అప్పటి పరిణామాలన్నీ వారి ముగ్గురికి తెలియనివి కావు. వారి ముందు దేవగౌడ అబద్ధం చెప్పే అవకాశమే లేదు. అంతేకాదు, 1.5 కిందట బెంగళూరులో నిర్వహించిన మరో కార్యక్రమంలోనూ దేవగౌడ అదే మాట చెప్పారు. బిజు పట్నాయక్ తనను ప్రధానిని చేశారని చెప్పారు. తనను తొలిసారి కర్ణాటక సీఎంని చేసింది, ప్రధానిని చేసింది బిజు పట్నాయక్ అని ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. మరి చంద్రబాబు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారో ఏమో తెలియదు.